अतः पञ्चनवतितमसर्गः राक्षसी विलापं तानि तानि सहस्राणि सारोहाणां च वाजिनां रथानां त्वग्निवर्णानां शब्दजानां सहस्रशः राक्षसानां सहस्राणि गदापरिघयोधिनां काञ्चनध्वजचित्राणां शूराणां कामरूपिणं निहितानि शरस्तीक्ष्णे तप्तकाञ्चनभूषणे रावणेन प्रयुक्तानि रामेण अक्लिष्टकर्मणा। రామచంద్రుడు చాలా సులభంగా పనులు చేసేటువంటి వాడు. ఆయన చాలా తీక్ష్ణమైన పదునైన బాణాలతోటి వాటిలన్నింటికీ బంగారు కట్లు ఉన్నాయి, వాటితోటి రావణాసుడు పంపించినటువంటి వేల కొద్ది అశ్విక యోధులని, రథాలని, అలాగే అగ్నివర్ణంలో ఉన్న వధాలని ద్వాడి యొక్క ధ్వజాలతో సహా వేల కొద్ది, తర్వాత ఏమో గదా పరిగా ఇటువంటి కాయుధాలు ధరించిన వేల కొద్ది రాక్షసుల్ని, శూరులని అందరినీ శ్రీరామచంద్రుడు చంపేశాడు. చంపేసేటప్పటికి సంహరించాడు. దృష్ట్వా శృత్వా అచంభ్రాంత అత శేష నిశాచర రాక్షసీచ సమాగమ్య దీనా చింత పరిప్లుత. ఆత మిగిలిపోయినటువంటి రాక్షసులు ఆయన చంపక తప్పించుకున్న రాక్షసులందరూ లంకలోకి వచ్చారు. వాళ్ళు చెప్పేటప్పటికి ఆ రాక్షస స్త్రీలు కూడా ఓ చోట అందరూ చేరి ఏడవడం మొదలుపెట్టారు. విధవా హతపుత్రాశ క్రోశంతో హత బాంధవ రాక్షస సంగమ్య దుఃఖార్త పర్యదేవయన్. వాళ్ళు కొందరు చనిపోయిన వాళ్ళు విధవలైపోయారు, కొందరికి కొడుకులు చనిపోయారు, కొందరికేమో బంధువులు చనిపోయారు. వాళ్ళందరూ కూడా పాపం ఎంతో ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకుని ఒకళ్ళనొకళ్ళు పెద్ద పెద్ద అరుస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇదే ఎక్కడంటే మనకి మంచివాళ్ళు చెప్తుంటేనో గట్టిగా చెప్పి అర్థం కాదు. సీతని వాళ్ళు ఏడిపిస్తుంటే ఆ సీతాదేవి సుందరకాండలో వస్తుంది, మీరు వినే ఉంటారు. రాక్షసీనాం రుదంతీనాం గృహే గృహే అని ప్రతి ఇంట్లోనూ కూడా రాక్షసులు ఏడుస్తారు. కొద్ది కాలంలోనూ అచిరకాలేనా అని చెప్పి సీతాదేవి శాపం పెట్టింది. అది వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎంతకాలం పట్టింది? మహా అయితే గాలి నెలన్నర పట్టింది. నెలన్నరలో అయిపోతుంది. శాపం అంటే సినిమాల్లో లాగా వెంటనే ఈ క్షణంలో చెప్తే రెండో క్షణంలో అవ్వదు. నెలన్నర పట్టింది ఇది సీతాదేవి శాపానికి. మామూలు వాళ్ళు పెట్టే శాపానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. కథం శూర్పణకా వృద్ధ కరాళ నిన్నతోదరి ఆశ సాధవనే రామం కందర్పమివ రూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూతహితే రథం తందృష్టా లోకనింద్యాస హీన రూపా ప్రకామిత. ఈ శూర్పణక ముసల్ది అసహ్యంగా ఉంటుంది, దాని కడుపు వేళ్లాడిపోతుంది. రాముడు కందర్పుడు మన్మధుడిలాగా ఉంటాడు. ఆయన సుకుమారుడు మహాబలశాలి, అన్ని భూతాలంటే అన్ని ప్రాణులంటే ఆయన హిత ఇష్టం ఉంది. ఆయన్ని చూసి ఈ హిపీ అగ్లి స్త్రీ అంధవికారమైనటువంటి ఈ శూర్పణక ఎందుకు కామించింది? అది లోకనింద్యం కాదా? కథం సర్వగుణైర్హీన గుణవంతం మహోజసం సుముఖం దుర్ముఖి రామం కామయామాస రాక్షసి. ఆయన అన్ని గుణాలు ఉన్నటువంటి వాడు, గుణవంతుడు, మహా ధైర్యశాలి, బలశాలి, యవనంలో ఉన్నాడు. ఆయన అందగాడు. ఈ దీని ముఖం అసహ్యంగా ఉంటుంది. ఈ రాక్షసి ఆయన ఎందుకు కామించింది? జనస్య అస్య అల్పభాగ్యత్వాత్ నలిని శ్వేతమూర్ధజ అకార్యం అపాశంచ సర్వలోక విగర్హితం. దాని శ్వేతమూర్ధ దాని జుట్టంతా తెల్లబడిపోయిందా? అసహ్యంగా ఉంటుందా? ఒళ్ళంతానేమో వడిలిపోయిందా? ఆవిడకి ఏం భాగ్యం లేదు. ఆవిడ వెళ్ళి అందరూ అపహాస్యం చేసేటువంటి లోకంలో అందరూ గర్హించేది, అసహించుకునేటువంటి కార్యాన్ని ఎందుకు చేసింది ఈ శూర్పణక? రాక్షసానాం వినాశాయ దూషణ శిఖరస్య చకార అప్రతి రూప సారఘవశ్య ప్రదర్శనం. రాక్షసుని నాశనం చేయడానికి దూషణుణ్ణి కరణుని వాళ్ళందరినీ కూడా రాముడి మీదకి ఎందుకు ఎగదోసింది, ప్రోత్సహించింది? తన్నిమిత్తమిదం వైరం రావణేన కృతం మహత్వధాయ సీత అసానీ ఆనీత దశగ్రీవేణ రాక్షస. ఈవిడ కారణంగానే కదా రావణాసురుడు రామచంద్రుడి మీద వైరం తెప్పు పెట్టుకున్నాడు. ఆ రాక్షసుల్ని చంపడానికే కదా దశగ్రీవుడు వెళ్ళి సీతాదేవిని ఎత్తుకొచ్చాడు. నచ్చ సీతాం దశగ్రీవ ప్రాప్నోతి జనకాత్మజాం బద్ధం బలవతా వైరం అక్షయ రాఘవేణచ. ఆ దశగ్రీవుడికి సీతాదేవిని పొందలేకపోయాడు. కానీ బద్ధ వైరాన్ని మాత్రం, అక్షయమైన వైరాన్ని రాముడితో పెట్టుకున్నాడు. వైదేహీం ప్రార్థయానంతం విరాధం ప్రేక్ష రాక్షసం హతం ఏకేన రామేణ పర్యాప్తం తన్ని దర్శనం. ఆ విరాధుడు సీతాదేవి కోసం వెనకాల పడితే ఒక్క చంపేశాడు కదా రామచంద్రుడు, అది సరిపోదా ఈడికి నిదర్శనం కింద?
చతుర్థ సహస్రాన్ని రక్షసాం భ్రీమకర్మణాం నిహితాన్ని జనస్థానే శరీరగ్నిషి కోపమయ్యి ఖరస్య నిహిత సంఖ్యే దృష్ణ స్త్రిశిరాస్తదా శరీరాదిత్య సంకాశే పర్యాప్తం తన్నే దర్శనం. జనస్థానంలో 14,000 మంది రాక్షసులు భయంకరమైనటువంటి పనులు చేసేవాళ్ళు. అగ్ని లాంటి శరాలతోటి వాళ్ళని చంపేశాడే, అలాగే కరుణ్ణి దోషణుణ్ణి త్రిశిరధుణ్ణి వీళ్ళందరినీ కూడా సూర్యుడిలా ఉండేట వెలిగిపోయే బాణాలతో చంపేశాడు. ఆ నిదర్శనం చాలదా, ఎగ్జాంపుల్ చాలదా. హతో యోజన బహుశా కబంధో రుచి ఋషి రుద్రాశన క్రోధాన్నాదం నదంసో అధా పర్యాప్తం తన్ని దర్శనం. 1,000 ఏనుగులు ఒక యోజనం పొడుగున్నటువంటి చేతులు కరిగినటువంటి వాడు కబంధుడు, వాడు రక్తం తాగేవాడు, వాడు పెద్ద అరుపులు అరిచేవాడు, వాడిని చంపేశాడే రామచంద్రుడు. ఆ నిదర్శన సరిపోదా, ఆ ఉదాహరణ చాలదా. జఘాన బలినం రామ సహస్రనయనాత్మజం వాలినం మేరు సంకాశం పర్యాప్తం తన్ని దర్శనం. వాలి ఇంద్రుడు కొడుకు ఆయన మేరుపర్వతంలాగా ఉన్నవాడు, ఆయన్ని ఒక్క బాణంతో చంపేశాడు. ఆ ఉదాహరణ చాలదా. ఋషిముఖే వసంచేలే దీనో భగ్న మనోరథ సుగ్రీవ స్థాపితో రాజ్యం పర్యాప్తం తన్ని దర్శనం. ఋషిముఖం మీద రిఫ్యూజీ తీసుకున్నటువంటి సుగ్రీవుడు, ఆయనకి ఏమీ కోరిక, ఆయన మనోరథం అంతా పోయింది, ఆయన్ని రాజ్యంలో స్థాపించాడే. ఆ ఉదాహరణ సరిపోదా. ధర్మార్థ సహితం వాక్యం సర్వేషాం రాక్షసాం హితం యుక్తం విభీషణేనోక్తం మోహాత్తస్య నరోచితే. ధర్మంతో అర్థంతో కూడినటువంటి మంచి రాక్షసులు అందరి మంచి కోరేటటువంటి విభీషణుడు చెప్పిన మాటలు ఈయనకి మోహం చేత నచ్చలేదు కదా. విభీషణ వచక్కుర్యాత్ యదిష్మ ధనుధానుజ శ్మశాన భూత దుఃఖార్త నేయం లంకాపురి భవేత్. విభీషణుడి మాటలు విన్నట్టయితే ఈ కుబేరుడి తమ్ముడు ఈవేళ లంక దుఃఖంతో నిండిపోయి శ్మశానాలు అవయ్యుండేది కాదు కదా. కుంభకర్ణం హతం శృత్వా రాఘవేణ మహాబలం అతికాయం చతుర్దర్శం లక్ష్మణేన హతం పునః ప్రియంచేంద్రజితం పుత్రో రావణో నా అవబుజ్జతే. కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, అతికాయుడు చనిపోయాడు, లక్ష్మణుడి చేతిలో ఆయన ప్రియపుత్రుడు ఇంద్రజిత్తుడు చనిపోయాడు, అయినప్పటికీ బుద్ధి రాలేదు ఈయనకి. మమ పుత్రో మమ భ్రాత మమ భర్తారనేహత ఇత్యేం శ్రూయుతో శబ్దో రాక్షసానాం కులే కులే. నా కొడుకు చనిపోయాడు, నా తమ్ముడు చనిపోయాడు, నా అన్నగారు చనిపోయాడు, నా సోదరుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు అనేటువంటి శబ్దాలు ఈ పైనవన్నీ కూడా రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు ఇవన్నీ వినపడుతున్నాడు లంక అంతా కూడా. రథాశ్చ అశ్వాశ్చ నాగాశ్చ హతా సత్యశాస్త్రశ రణే రామేణ సూర్యేణ రాక్షసాశ్చ పదాచయ. ఇంకా అంటున్నారు వాళ్ళు, రథాలు పోయాయి, అశ్వాలు పోయాయి, ఏనుగులు పోయాయి, వందలు లక్షల కొద్దీ పోయాయి రామచంద్రుడితో యుద్ధంలో. పదాతి దళాలు కూడా ఎన్నో పోయాయి, కాల్బలం కూడా పోయింది. రుద్రోవా ఇదివా విష్ణు మహేంద్రోవా శతక్రతు హంతినో రామరూపేణ ఇదివా స్వయమంతక. రాముడు రూపంలో రుద్రుడు వచ్చాడా, విష్ణు వచ్చాడా, ఇంద్రుడు వచ్చాడా, వందకి చేసిన లేకపోతే స్వయంగా అంతకుడు యముడే వచ్చేసాడా. హతప్రవీర రామేణ నిరాశ జీవితే వయం అపశ్యంతో భయశ్యాంతం అనాథ విలపామహే. అంతే, మనం గొప్ప వీరులు, మంచి మంచి వీరులు అందరూ కూడా రాముడి చేతిలో చనిపోయారే, మనకి ఇంకా ఆశయముంది అంతా నిరాశే, ఇంకా మనకి భయానికి అంతం కనపట్టం లేదని చెప్పి వాళ్ళు అనాథల్లాగా ఏడుస్తున్నామే అని ఏడిచారట. రామహస్తాదశ గ్రీవా శూరోదత్త మహావరం ఇదం భయం మహాఘోరం ఉత్పన్న అవబుజ్జతే. రాముడి చేతిలో దశగ్రీవుడు ఆయనకి ఎంతో వరం పొందున్నాడు, కానీ ఆ గర్వం గర్వంతో రాముడి దగ్గర నుంచి రాముడు అనేటటువంటి భయాన్ని తెచ్చుకున్నాడు రావణుడు, తెలుసుకోవట్లేదు. నదేవా నచికందర్వ నా పిశాచ నరాక్షస ఉపస్పృష్టం పరిత్రాతం శక్త రామేణ సంయుగే. ఆయన దేవతలతోటి, గంధర్వులతోటి, పిశాచాలతోటి, రాక్షసులతోటి భయం లేదు, కానీ రాముడితోటి యుద్ధంలో ఎలాగ నెగ్గుతాడు. ఉత్పతాశ్చాపి దృశ్యంతే రావణ శరణేరణే కథయిష్యంతి రామేణ రావణ నిబర్హణం. ఉత్పాతాలు వచ్చాయి, అయినా రావణాసుడు యుద్ధానికి వెళుతూ ఉంటాను, అవన్నీ చూడలేదు, అవన్నీ లేకపోయినా కానీ రావణుడు రాముడి మీద యుద్ధానికి వెడుతూనే ఉన్నాడే, ఇది చూస్తుంటే రావణాసుడికి ఇంకా చావు తప్పదని తెలుస్తోంది అనుకున్నారు. పితామహేన ప్రీతేన దేవదానవ రాక్షసై రావణస్య అభయం దత్తం మానుషేభ్యోన యాచితం. పితామహుడు అంటే బ్రహ్మగారు ఆయనకి ప్రీతితోటి దేవతలు దానవులు రాక్షసుల నుంచి భయం లేకుండా ఇచ్చాడు, కానీ మనుషుల నుంచి భయం లేకుండా రావణుడు అడగలేదు కదా.
తదిదం మనుషం మన్యే ప్రాప్తం నిశ్చయం భయం జీవితాంతకరం ఘోరం రావణ రాక్షసాం రావణస్య చ. అందువల్ల మనుషుడి దగ్గర నుంచే నిస్సంశయంగా భయం వచ్చింది. అది జీవితాన్ని అంతం చేసేస్తుంది, రాక్షసుల్ని రావణాసుల్ని అందరినీ అంతం చేస్తుంది. సందేహం లేదు. పీడ్య మానాస్తు బలిన వరదానేన రాక్షస దీప్తైస్తవోభిర్విభుత పితామహము పూజయన్. ఈయన ఈ వరదానంతో వరం పుచ్చుకోవడం వల్ల బ్రహ్మగారి దగ్గర ఈయన ఋషుల్ని వాళ్ళని దీపంలా వెలిగిపోయేసి చేసే తపస్సుని తపస్సు చేసే ఋషులని మంచి విభుధులు అంటే పండితులని ఈయన బాగా పీడించాడు కదా. దేవతానాం హితార్థాయ మహాత్మా వైపితామహ వాచ దేవతా సర్వ ఇదం తుష్టో మహద్వచ అజ్య ప్రభుతి లోకా స్త్రీన్ సర్వే దానవరాష్ట్ర భయేన ప్రవృత నిత్యం విచరిష్యంతి శాశ్వతం. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ రావణాసుడు ఇలా చేస్తుంటే దేవతల యొక్క హితం కోరి మహాత్ముడు పితామహుడు ఏమని చెప్పాడంటే, ఈ రోజు నుంచి దానవులు రాక్షసులు అందరూ కూడా మొత్తం ఎప్పుడూ కూడా రాక్షసులు అంటే భయంతో ఉంటారు. దైవత సమాగమ్య సర్వేశ్చంద్ర పురోగమే వృషధ్వజ త్రిపుర మహాదేవ ప్రసాదిత. వాళ్ళందరూ దేవతలందరూ కూడా త్రిపుర వృషధ్వజ త్రిపుర అంటే వృషధ్వజం కలిగినటువంటి వాడు త్రిపురాల సంహారకుడైనటువంటి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శివుడు వాళ్ళకి చెప్పాడు, ప్రసన్నస్తు మహాదేవో దేవానే తద్వచో అబ్రవీ ఉత్పత్స్యతి హితార్థం ఓ నారీ రక్షక్షయావహ. ఆ ప్రసన్నుడైనటువంటి మహాదేవుడు దేవతలతో చెప్పాడు, ఇంక కొద్ది కాలంలోనే మీ అందరికీ మేలు కోరుతూ రాక్షసుల్ని క్షయం చేసేటువంటి ఒక నారి పుట్టుతుంది, ఒక స్త్రీ పుడుతుంది. యేషాదేవై ప్రయుక్తాతు క్షుద్యదా దానవాన్పుర భక్షయిషిన సీత రాక్షసగ్ని సవ రావణాన్. ఆవిడ దానవులు అయినది ఇది పెద్ద ఆకలితోటి రాక్షసులని రావణాసుడితో సహా ఆవిడ భక్షించేస్తుంది. రావణశాపనీతేన దుర్వినీతస్య దుర్మతే అయం నిష్టానుకో ఘోర శోకేన సమీపృత. ఆ రావణసుడు ఈయనకి గర్వం ఎక్కువ, నీతి దుర్వినీతి ఈయనది. అందువలన ఈయనతో మనకి వేళ ఘోరమైనటువంటి అంతు లేనటువంటి శోకం వచ్చింది. తం నా పశ్యామి హే లోకే యోన శరణదో భవేత్ రాఘవేణో అపసృష్టానాం కాలేనేవ యుగక్షయే. ఇంకా మనం ఈయన ఇంక మనకి మన కాపాడేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, మనకి శరణిచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా శ్రీరామచంద్రుడు యుగక్షయం యుగం అయిపోయే కాలంలో వచ్చినటువంటి కాలంలో మనందరినీ చంపేస్తాడు. నాస్తిన శరణం కశ్చిత్ భయే మహతి తిష్టతాం దవాగ్నివేష్టితానాం హి కరేణూనాం యథావనే. మనకి ఎవరు శరణం లేదు, మనకి గొప్ప భయం వచ్చింది. వనంలో దావాగిని వచ్చి మండించేస్తుంటే నాలుగు వైపుల నుంచి మధ్యలో ఉన్న ఏనుగులు ఎలా ఉంటాయో మనం అలా అయిపోయాం. ప్రాప్తకాలం కృతం తేన పౌలస్తేన మహాత్మన యత ఏవ భయం దృష్టం తమేవ శరణం గత. ఆయనకి తెలిసిపోయింది ఆ విభీషణుడు పౌలసుడి యొక్క మనవుడు, పులసుడి యొక్క మనవుడు ఆయన. అందుకనే ఆయన వెళ్ళి శ్రీరామచంద్రుని శరణ అడిగాడు. ఇటీవ సర్వారజనేచర స్త్రీయ పరస్పరం సంపరిరభ్యబాహుభి విషేదురార్త భయభార పీడిత వినేదురుచ్చేష్ట సదా తదా సుదారుణం. ఇలా అని చెప్పి ఆ రాక్షస స్త్రీలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కా చేతులతో కౌగలించుకుని పట్టుకుని భయంతో భయపడిపోతూ ఎంతో భయంతో ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతో ఘోరంగా పుచ్చ శ్రవంతో బాగా ఎక్కువ శబ్దంతో ఏడుస్తున్నారు దారుణంగా పాపం. ఇత్యాశముద్రమైన వాల్మీకాది కావి చిత్ర సంహితాయం సంహికాయాం రాక్షసీ విలాపం నామ పంచనవతితమ సర్గ.